హాయ్ వియర్స్, వెల్కమ్ టు అనిల్ డెషన్ యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. అదేంటంటే, ఏబిపిఎస్సీ గ్రూప్ టూకు సంబంధించి ప్రిలిమ్స్ ఎవరైతే కంప్లీట్ చేసి గత నెల 15 రోజుల నుంచి ఎవరైతే ఈ యొక్క 1:100 రేషియో కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరి కృషి ఫలితంగా, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సోషల్ మీడియాని యూజ్ చేసుకుని, అదేవిధంగా పోస్టల్ లెటర్స్ ద్వారా అయినా సరే, లేదా చాలామంది అభ్యర్థులు కూడా వినత పత్రాల ద్వారా మన ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్స్ని కూడా కలవడం జరిగింది. సో దానిలో భాగంగా మనకి ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మనకి ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ అయినటువంటి పరిగే సుధీర్ గారు మనకి నిన్న సాయంత్రం 6:50 ట్విట్టర్లో మనకి ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏంటంటే, 1:100 రేషియో అనేది అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది అని సమాచారం. అదేవిధంగా సో దీనికి సంబంధించి నెక్స్ట్ వీక్లో మనకి అఫీషియల్ నోటీస్ అనేది ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ప్రచురించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అసలు ఈ యొక్క 1:100 రేషియో తీసినట్లయితే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది ఒకసారి మనం చూసినట్లయితే, ఆల్రెడీ ఈ యొక్క కట్ ఆఫ్ కి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ నేను పోల్ పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే మీలో గనక ఆ పోల్లో గనక పాల్గొనకపోతే మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కమ్యూనిటీ పేజ్లో పోల్ ఉంటుంది, మీ యొక్క మార్క్స్ అనేవి ఆ యొక్క పోల్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ పోల్లో మీరు పోల్ చేయండి. అదేవిధంగా ఇతర ఛానల్స్, అదేవిధంగా అనేక అంశాల ద్వారా ఏంటంటే నేను అనాలిసిస్ చేసింది, మనకి దాదాపుగా 1:100 రేషియో అంటే 90,000 మందిని పైగానే మెయిన్స్కి సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా దాదాపుగా 90,000 మంది పైగానే ఉండాలి కాబట్టి మెయిన్స్లో, ఎవరైతే ఈ యొక్క గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 25 మార్కులకు పైగా వచ్చాయో వాళ్ళందరూ కూడా కన్ఫామ్గా మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ని ఇప్పుడే మొదలు పెట్టండి. అంటే దాదాపుగా 25 మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా 100% అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరికైనా 20 మార్కులు పైబడి వచ్చాయో వాళ్ళందరికీ కూడా 99.99% మనకి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే మనకి దాదాపుగా 90,000 మంది కావాలి కాబట్టి 20 పైబడి మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని మొదలు పెట్టండి. ఇంకా ఏంటంటే మనకి 18 మార్కులు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా దాదాపుగా 95% ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దాదాపుగా 18 మార్కులు దాటినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ చూసాం గ్రూప్ 2 ప్రిలిమ్స్ యొక్క స్టాండర్డ్ అనేది మనకి చాలా కష్టంగా ఉంది కాబట్టి గ్రూప్ 2 మెయిన్స్ యొక్క స్టాండర్డ్ కూడా మనకి ఆ రేంజ్ లోనే ఉండబోతుంది. కాబట్టి ఎవరు కూడా లైట్ తీసుకోకుండా ఇప్పటి నుంచే మీరు మీ యొక్క గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది షెడ్యూల్ ప్రకారం 3 జరగవలసి ఉంది. అయితే మనకి 3, 4 మనకి ఎలక్షన్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ కూడా మనకి 3 జరగదు. మేబీ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకి ఆఫ్టర్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత జరుగుతుంది కాబట్టి 7 లేదా 8 ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. అంటే మనకి దాదాపుగా 4 నెలల టైం ఉంది కాబట్టి ఈ యొక్క 4 నెలల టైం ని ఎవరో కూడా వేస్ట్ చేసుకోకుండా ఎవరైతే 18 మార్కులు పైబడి వచ్చాయో వాళ్ళందరూ కూడా మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ కొనసాగించడం ద్వారా మీరు ఒక గ్రూప్ 2 ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. సో అందరూ కూడా ఎవరైతే ఈ యొక్క 18 మార్కులు పైబడి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.